కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జిల్లా కేంద్రం నిర్మల్లో మీడియాతో మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందన్నారు. ఎన్నికల కమిషన్కు రైతు బంధు ఇవ్వద్దని ఫిర్యాదు చేయడంతో రైతులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. బంగల్పేటలో నిర్వహించిన దసరా వేడుకలో జరిగిన అల్లర్లకు బీజేపీ పార్టీనే బాధ్యత వహించాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలి తప్ప దౌర్జన్యాలు చేసి కాదని అన్నారు. పార్టీ అనే పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పి ఇవాళ రుజువైంది. రైతు బంధు ఏదైతే మనము ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఎకరానికి 5000 రూపాయలు ఇచ్చేది, మరి వర్షాకాలము 5000, ఎండాకాలము వేసంకి 5000 రూపాయలు, మరి ప్రతి సంవత్సరం ఇచ్చే మరి ప్రోగ్రామ్ వానాకాలం అయితే ఇచ్చేశారు. ఇప్పుడు వేసంగి సమయం వచ్చే వరకు ఇప్పుడు ఈ నవంబర్ నెలలో ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దానికి అక్కడ ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చి ఈ యొక్క రైతు బంధు నిధులు ఇవ్వకూడదు, ఆపేయమని చెప్పి వాళ్ళు అక్కడ కోరడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మరి రుజువు అయినటువంటి విషయం మనం కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ